శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 డిసెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ యొక్క 2021 డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి దినదనాభివృద్ధి కలుగుతూ మహోన్నతమైన మాసంగా దేదీప్యమానమైన ఉజ్వలమైన భవిష్యత్తు సూచించే విధంగా ఉండేటువంటి మాసంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల యోగ్యతలు, సమస్తమైన సుఖాలు, సిరి సంపదలు, అధికారుల యొక్క మన్ననలు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క మీనరాశి వారు ఈ యొక్క 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో. చిన్న చిన్న సమస్యలు, అపరాధాలు, అపార్థాలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీనరాశి వారికి మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం, మీరంటే విలువ పెరిగే అవకాశం, మీరంటే గౌరవ మర్యాదలతో ఎదుటివాళ్ళు మీ అందు మసులుకునేటువంటి మహోన్నతమైన అదృష్టం ఈ యొక్క మీనరాశి వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, మీ మాట మంత్రంలా పనిచేస్తుంది, మీకు ఆర్థిక పరిపుష్టి అంటూ ఉంటాం. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలపడటానికి తగిన సహాయ సహకారాలు పూర్తిగా పొందేటువంటి అదృష్టము ఈ యొక్క మీనరాశి వారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నది. అది ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చూస్తే కనుక మీకు మీనరాశి నాథుడిగా చెప్పినటువంటి గురుడు వ్యయమందు కుంభరాశి అందు సంచారం చేస్తూ సంపూర్ణమైన అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే 9-3 స్థానాల్లో 3వ ఇంట రాహు యొక్క అనుకూలత అత్యంత అద్భుతంగా యోగిస్తూ ఉన్నది. అలాగే 9వ ఇంట కేతువు కూడాను పరమాద్భుతంగా యోగిస్తున్నాడు. మీనరాశి వారికి ప్రత్యేకం చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే కనుక కుజుని యొక్క పరిస్థితి. భాగ్యాధిపతి భాగ్యస్థానం నందు స్వక్షేత్ర స్థానంలో ఈ యొక్క 4వ తారీఖున ప్రవేశించి సంచారం చేయటం, ఈ యొక్క సంచారం వలన ఎన్నో రకాల సమస్యలకి పులిస్టాప్ పెట్టి ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు పొందేటువంటి అధికారాన్ని, హోదాని, స్థితిని మీకు కలిగిస్తున్నాడు ఈ యొక్క కుజుడు. ఈ ఒక్క కుజుడే కాదు, 16వ తారీఖున రవి కూడాను మిత్రక్షేత్రంగా చెప్పుకునేటువంటి ధనుస్సు రాశిలోకి మీకు షష్టాధిపతి అయినప్పటికీ 10వ ఇంట్లోకి ప్రవేశం చేసి గోచారం ప్రకారంగా 10వ ఇంట రవి యొక్క అనుకూలత బాగా ఉంటుంది కాబట్టి 10వ ఇంటలోకి ప్రవేశం చేసి ఇక్కడ మిత్రగ్రహమైన కారణం చేత అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ ఒక్క రవి కలయికే కాదు, ఇక్కడ శని శుక్రుడి కలయిక కూడా. ఇక్కడ మీకు 10వ తారీఖు వరకు చూసుకుంటే శుక్రుడు ఇక్కడ మీకు 10వ ఇంట సంచారం చేస్తూ ఉన్న తదుపరి 10వ తారీఖు దాటిన తర్వాత చూసుకుంటూ ఉంటే లాభస్థానంగా చెప్పినటువంటి మకర రాశి అందు శనితో కలిసి సంచారం చేయటం, ఇక్కడ జామిత్ర యోగం కూడా కలిగి ఇక శని శుక్రుడు మీకు ఎదురులేనటువంటి యోగాన్ని కలిగిస్తామని చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఎటువంటి వ్యక్తులైనా మీకు ఉన్నతమైన హోదా కలిగింది అనేటువంటి భావనతోటి మీరు చాలా గొప్ప వ్యక్తులు, మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ అనకూడదు, ఏదన్నా అంటే మాకు పాపం కలుగుతుందేమో అనేటువంటి భయంతో భక్తితోటి కూడా మీ అందు ఎదుటి వ్యక్తులు అందరూ కూడా మసులుకుంటూ మీకు ఎంతో సముచితమైన సత్కారాన్ని కలిగిస్తూ గౌరవాన్ని ఇస్తూ మీకు నమస్కారం చేస్తూ ఉన్నతమైనటువంటి దృష్టితోటి మిమ్మల్ని చూసే అవకాశాలు ఇక మీనరాశి వారికి కలగబోతున్నాయి. మీనరాశి వారి యొక్క అదృష్టం అంత ఇంత అని కాదు. ఎంతో ఏ తారీఖు వరకు మీరు వెయిటింగ్ చేయాలి ఇటువంటి అదృష్టాన్ని పొందడానికి అంటే కనుక 4వ డిసెంబర్ 4వ తారీఖు దాటిన తర్వాతే అదృష్టం మీకు వరించబోతున్నది భాగ్యాధిపతి భాగ్యస్థానం యోగిస్తూ ఈ యొక్క కుజుడు ద్వారా. తదుపరి మీకు 10వ తారీఖు నుంచి శుక్రుడు లాభస్థానంలోకి మారుతూ యోగ్యతను కలిగించబోతున్నాడు. తదుపరి మీకు చూసుకుంటే 16వ తారీఖున రవి, 16వ తారీఖున రవి మీకు 10వ ఇంట్లోకి ప్రవేశం చేసి సంచారాన్ని కలిగిస్తున్నాడు. కాకపోతే బుధుని యొక్క సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత మీకు బంధుమిత్రాదుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిలో కావచ్చు ఏదో రకంగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు, అకారణంగా నిందిస్తూ ఉంటారు. అకారణ నిందలు పొందడం అంటే ఇక్కడ మీ తప్పు ఉన్నా మీ తప్పు లేకపోయినా ఏదో రకంగా నింద భరించాల్సిన పరిస్థితి మీకు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. దాని కారణం చేత మీకు వచ్చే నష్టమైతే ఏమీ ఉండదు, కానీ మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో బుధగ్రహానికి సంబంధించి దోషపరిహారార్థము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోగలిగితే, అలాగే వ్యయస్థానమందు రాశీనాథుడిగా ఉండేటువంటి గురుడు యొక్క దోషపరిహారార్థము గురుచరిత్ర పారాయణం చేసుకోగలిగిన,
లేకపోతే మీ జన్మ నక్షత్రం వచ్చిన నాడు శనగలు కేజింపావు శనగలు అలాగే కేజింపావు పెసలు విడివిడిగా దానం చేయగలిగిన ఈ బుధ గురుడు యొక్క దోషం కూడా తొలగిపోయి మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు కలుగుతాయి సుమాంజిని చెప్పుకోవచ్చును. మీనరాశికి చెందిన వ్యక్తులు ఎన్నో రకాల యోగ్యతలు పొందబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నాలను చేస్తూ ఉంటే సత్వరమే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాజదర్శన యోగ్యత అంటూ ఉంటాం, అంటే మీకు ప్రభుత్వ పెద్దల ద్వారా అధికారికంగా పిలుపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు చేసే వృత్తి వ్యాపార వ్యవహారాలను బట్టి అంటే ఈ యొక్క మీనరాశి వారు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారనుకోండి, మీ యొక్క మీరు చేసేటువంటి పనికి గుర్తింపు వచ్చి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక అవార్డు రివార్డు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా మీకు రాజదర్శన ప్రాప్తి అంటే కనుక ఒక ముఖ్యమంత్రిని కలవటమో, ఉన్నతమైన పై అధికారాన్ని కలవటమో, లేకపోతే రాష్ట్రపతిని కలవటమో, ప్రధానమంత్రిని కలవటమో, ఇటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారు పొందుపోతున్నారు సుమా అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీనరాశి చెందిన వ్యక్తులు ఏదైనా బ్యాంకు లోన్లకు కానీ ఇతరత్ర ఏదైనా ఆర్థికంగా సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు పొందేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే కనుక ఎప్పుడైతే డిసెంబర్ 4వ తారీఖున కుజుని యొక్క మార్పు భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి జరిగిందో అక్కడి నుంచి మీకు శుభ పరిణామాలు గోచరిస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే డిసెంబర్ 16వ తారీఖున ఈ యొక్క గురుడు కూడా మీకు దశమ కేంద్ర స్థానంగా చెప్పినటువంటి ధనుస్సు రాశులకు ప్రవేశం చేస్తాడో అక్కడి నుంచి పరమాద్భుతమైన యోగం కలగబోతోంది అని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సమస్యలు మబ్బు విడినట్టుగా వీడిపోయి సత్వర న్యాయం జరిగి మీకు సమస్తమైన ఐశ్వర్యము సుఖాలు కూడా కలిగి ఉన్నతమైన భవిష్యత్తు మీ ఎంట అలాగే అనేక రకాల శుభకార్యక్రమం నిర్వహణ చేసిన అవకాశం కనబడుతోంది. అలాగే ఏదైనా శుభకార్యక్రమం చేసుకోవడం వల్ల క్షీరాన్న భోజన ప్రాప్తి అంటాం, ఒక మధుర పదార్థాన్ని భుజించే అవకాశం కూడా మీకు కలగబోతోంది సుమా అని చెప్పుకోవచ్చు. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క మీనరాశి వారికి అన్ని శుభాలు చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా యోగ్యతే. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయించిన ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులయ్యే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కించిత్ జాగ్రత్త అయితే వహించాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మీకు బుధుని యొక్క అనుకూలత అలాగే వ్యయ ముందు గురుని యొక్క అనుకూలత జన్మరాశి నాదురుగా ఉండేటువంటి గురుని యొక్క అనుకూలత కూడా మరీ అంత శుభ ఫలితాలు ఇవ్వడం లేని కారణం చేత ఆరోగ్యపరంగా ఒక జాగ్రత్తగా ఉండాలి. ఆహార పానీయాల విషయంలో టైం టు టైం మీరు మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సమస్తమైన శుభాలు కూడా పొంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సమాచారంగా చెప్పుకోవచ్చును. ఇంకా కనుక చూసుకుంటే ఇక మీనరాశి చెందిన వ్యక్తులు నూతన నిర్మాణాలు ప్రయత్నాలు చేసేవాళ్ళు సఫలీకృతులవుతూ ఉంటారు. అలాగే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు బ్యాంకు లోన్ల ద్వారా మీకు చక్కగా శాంక్షన్ అవుతూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యి మీకు సమస్యలు తీరి అనేక రకాల యోగ్యతలు పొందుతారు. అలాగే విదేశాలకు ప్రయత్నాలు చేసేవాళ్ళు విదేశాలకు ప్రయత్నాలు చేయవచ్చును. అన్నదమ్ముల వల్ల అక్కచెల్లెళ్ళ వల్ల బంధుమిత్రాల వల్ల మీకు సహాయ సహకారాలు తోడ్పాటు కూడా కలుగుతూ ఉంటాయి. అనేక రకాల వివాదాలు సమస్య పోతూ ఉంటాయి. అనేక రకాల వివాదాలు సమస్య పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా అపార్థం చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అపార్థం చేసుకుంటూనే ఉంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు శనగలు పెసలు రెండు రకాల ధాన్యాలు దానం చేయగలిగితే అపార్థాలు చేసుకునే అవకాశం తగ్గుముఖం బట్టి మీకు మేలు కలిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసే శక్తి కనుక ఉంటే మీనరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మరింత మేలు కలుగుతుంది. అలాగే మీకు గురుచరిత్ర పారాయణ చేసే శక్తి ఉంటే గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. అపార్థాలు చేసుకునే వ్యక్తుల యొక్క సంఖ్య బాగా తగ్గుముఖం బట్టి మీకు మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అనేక రకాల శుభకార్యక్రమ నిర్వహణతో పాటుగా మీకు ఏదైనా తీర్థయాత్ర దర్శనం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడానికి కానీ అలాగే తల్లిదండ్రుల వల్ల కానీ బంధుమిత్రాల వల్ల కానీ అనేక రకాల లాభాలు పొందే అవకాశం కానీ అలాగే నూతన గృహ ప్రవేశాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఈ రకంగా చూసుకుంటే అనేక రకాల యోగ్యతలు ఇక మీనరాశి వారు పొందబోతున్నారు సుమా అని చెప్పుకోవచ్చు. విద్యార్థిని విద్యనే చదువుకునేటువంటి విద్యార్థుల యొక్క చదువు మాత్రము కొద్దిగా మందగించే అవకాశం కనిపిస్తున్నది. అలాగే ఆ చదువులు కొంచెం కష్టపడి అంటే మీలో ఉండే అశ్రద్ధని మాత్రం బయటకు తోలేయాలి. అశ్రద్ధ లేకుండా బద్దగించకుండా మీరు చదువు కనుక చదువుకోగలిగితే మరింత మంచి భవిష్యత్తు ఈ యొక్క మీనరాశి వరకు ఉండబోతోందని చెప్పుకోవచ్చును. అలాగే వ్యవసాయదారులు కూడా మంచి వ్యవసాయాలు లాభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వర్గాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార వర్గాల్లో బాగా లాభించి అనూహ్యంగా ఉండేటువంటి స్పందన మీ అందు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శుభకార్యక్రమ నిర్వహణ ద్వారా అనేక రకాల మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఇక మీనరాశి వారికి ఉండబోతుంది సుమా అని చెప్పని ఇక 2021 డిసెంబర్ మాస ఫలితాల్లో మరీ మరీ తెలియజేసుకోవచ్చును. ఇటువంటి సందర్భాల్లో మీనరాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదృష్టాన్ని పొందలేక అంటే మీ జాతకంలో మీకు తెలుసో తెలియకో మీకు ఈ యొక్క గురుని యొక్క దశ నడుస్తుంది అనుకోండి అంతర్దశ కానీ
ఇక్కడ గురుడు మీకు శుభఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం నలిగిపోయే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న దానికన్నా కూడా అధికంగా ధనం ఖర్చు చేసే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో ఇక గురుడికి సంబంధించి దోష పరిహారం చేసుకోవటము, మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన చేయించుకోవటము, పర్సనల్ హారాస్మెంట్ అనాలసిస్ చేయించుకోవడం ద్వారా మీ వ్యక్తిగత జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, దాని తగిన పరిహారాలు ఏం చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారాస్కోప్ నా ద్వారా అనాలసిస్ చేయించుకునే ఉద్దేశం ఉంటే పక్కనే కలిగిన నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి. తెలియజేసి జాతక పరిశీలన అక్కడ రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు పరిహారాలు తెలిస్తే దోష పరిహారాలు కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారికి 2021 డిసెంబర్ మాస ఫలితాల రూపంలో ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి అదృష్టం అనేటువంటిది అఖండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు రూపంలో కనబడుతోంది. అన్ని రకాల యోగ్యతలు కలగబోయేటువంటి అదృష్టవంతమైన జాతకులుగా మీనరాశి వారు ఉండబోతున్న సమాజం చెప్పని ఈ కార్యక్రమం మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.